हेलो हाय अंदर की नमस्ते हरकर राज ऑफिशियल चैनल की स्वागतम। सो फाइनली मेमु इधर वैते ఒకటి అయ్యాం అన్నమాట. ఓ ఈ ఇద్దరు ఒక్కటి అయ్యే కార్యక్రమంలో ఉండడం వల్ల మీ వీడియోస్ అన్నం మేము పెట్టడం చాలా చాలా లేట్ అయింది. సో అందుకు మీరందరూ మమ్మల్ని క్షమించాలి. అంటే పెళ్లికి చాలా ప్లానింగ్ చేసుకున్నాం అండి. అంటే ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ప్లానింగ్స్ అంటే మన వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి వాళ్ళకి లైవ్ అయితే చేయాలని అనుకున్నాము. పెళ్లికి లైవ్ లో చేద్దామని చెప్పేసి అంటే కొన్ని కొన్ని ప్లానింగ్స్ అనుకున్నాము కానీ చాలా అయితే చేయలేకపోయాం అన్నమాట. సో కొన్నే చేయగలిగాము. మీ అందరికీ తెలిసిందే కదా పెళ్ళంటే అంత కంగారు కంగారుగా ఉంటుంది, అంత హడావిడి ఉంటుంది, ఇవన్నీ తెలిసిందే కదా. సో ఆ హడావిడిలో భాగంగానే మేము అనుకున్న ప్లాన్స్ అన్ని కొన్ని కొన్ని చేయలేకపోయాము. అంటే వాస్తవం ఏంటంటే అందరూ కూడా పెళ్లి పెద్దలు చేస్తారు చాలా వరకు పనులు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెస్ట్ లో ఉంటారు. కాకపోతే ఏంటంటే మా పెళ్లి పెద్దలు ఏంటంటే మీకు నచ్చినట్టు మీకు అందంగా ఫోటోషూట్ కి ఇవన్నీ అందంగా చేసుకున్నారు కదా. సో మాకైతే అప్ చెప్పారు కదా, సో ఆ పనులు కూడా మేము చేసుకోవడంలో కొన్ని కొన్ని అయితే చేయలేకపోయాం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైవ్ పెడతాను, లైవ్ అయితే పెట్టలేకపోయినమాట. విచిత్రమైన విషయం ఏంటంటే కరెక్ట్ గా ముహూర్తానికి 2 నిమిషాల సమయం ఉండగా హారిక పెళ్లి పెట్టడానికి వచ్చింది అనమాట. అంత హడావడి అయిపోయింది అనమాట. టైమింగ్ ప్లానింగ్ చేసుకున్న టైమింగ్స్ వచ్చేసి చాలా మారిపోయాయి. అంటే కుదరదు కాదు, కుదరకపోవడం వల్ల చాలా మారిపోయాయి. ఆ మార్పులు జరగడం వల్ల మాకంతా హడావిడి అయిపోయింది. ఎగ్జాక్ట్ గా పెళ్లి దగ్గర చేసి టైమింగ్స్ మారిపోయాయి. అప్పటి వరకు మేము అనుకున్న షెడ్యూల్ అలా షెడ్యూల్ ప్రకారంగానే వెళ్ళింది. పెళ్లి ఇంకొక 4-5 అవర్స్ లో అయిపోతుంది అనగా ఈ 4-5 అవర్స్ ఏవైతే ప్లాన్ చేసుకున్నా అవి షెడ్యూల్స్ మారిపోవడం వల్ల చాలా హడావిడి అయిపోయింది. అంటే ఇప్పుడు మేము ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారండి, అలా మ్యారేజ్ అయింది అండి. అంటే చాలా మందికి ఏంటంటే ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు. కొంతమంది ఏంటంటే మనం ఆర్డర్స్ తీసుకుంటాం కదా, ఆర్డర్స్ పంపించలేదు ఇంకా పంపించలేదు అంటున్నారు. సో వాళ్ళందరికీ విషయం తెలియచేయాలి అని చెప్పేసి నేను అయితే అమ్మ నేను హారిక పెళ్లి తీసిన పోస్ట్ అయితే రిలీజ్ చేశాను. దీంట్లో కూడా మేము ఒక ప్లానింగ్ ప్రకారం పెడదాం అనుకున్న వీడియోస్, అది కూడా అయితే జరగలేదు. సో మొత్తం మీద మాకు మ్యారేజ్ అయింది అనే విషయం మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే మేము పెడతాం అనమాట. డేట్ ఎప్పుడు, టైం ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇప్పటి నుంచి పెళ్లి తర్వాత జరిగిన వీడియోస్ అన్ని కూడా వస్తుంటాయి అనమాట. సో ఏంటంటే మేము ముందే అన్ని ప్లాన్ చేద్దాం అనుకున్న అవ్వలేదు కదా. సో వెడ్డింగ్ కార్డ్స్ అలాగే లగ్న పత్రిక ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ప్రాసెస్ లో స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రాసెస్ లో మీకు అన్ని కూడా పెడతాను. మేము మాకు కూడా అదలా ఉందన్నమాట. అంటే పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసింది. కామెంట్స్ ఏం పెడుతున్నారు ఇప్పుడు డైలీ కామెంట్స్ చూస్తుంది, మేము రిప్లైస్ ఇవ్వడం, హార్ట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాం కదా. వీటిలో బిజీ అయ్యి మీకు దూరం అయిపోయిన ఫీలింగ్ మాకు కలిగింది అనమాట. అందుకే ఈ రోజు ఈ వీడియో తీసి అయితే మీకైతే పోస్ట్ చేస్తున్నాం. పెద్దవాళ్ళందరూ కూడా మమ్మల్ని అయితే దీవించండి కామెంట్స్ రూపంలో. మీ కామెంట్ పెట్టలేకపోతే మీ పిల్లలు చెప్పి హారిక రాజు నిద్రని కూడా దీవించండి అని చెప్పేసి కామెంట్ రాయమని చెప్పండి. గ్యాప్ లేకుండా ఈ సార్ నుంచి అయితే మీకు వస్తూ ఉంటాయి. మా ఛానల్ అయితే తప్పకుండా చూస్తూ ఉండండి. వీడియోస్ అయితే కన్ఫర్మ్ గా వస్తాయి, చాలా డేటా మన దగ్గర పుష్కలంగా ఉంటాయి. సో అవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాము ప్రతిరోజు. మీరు మాత్రం మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఛానల్ కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మన హారిక రాజు అఫీషియల్ ఛానల్లో మీకు వీడియో అయితే ప్రతిరోజు పోస్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మీరు మెయిన్ ఏంటంటే మేము పెళ్లికి చేసుకున్న ప్లానింగ్స్ ఏంటి, ఏమేమి చెయ్యాలనుకున్నాము, ఏం ప్రోగ్రామ్స్ పెట్టాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎలా చేసాము, మెయిన్ వెడ్డింగ్ కార్డ్ అండి. ఎందుకంటే మా వెడ్డింగ్ కార్డ్ లో డిడిపి వర్క్ చేసే వాళ్ళు చాలా బాగుందన్నారు, అలాగే ప్రింటింగ్ చేసేవాళ్ళు ఇలాంటివి కార్డ్ నేను ఎప్పుడు నేను వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ లో ఎప్పుడు చూడలేదండి మా చిన్నతనంలో అనేవాళ్ళు 5 రోజులు పెళ్లి అని. సో ఇలాంటి పెళ్లి కార్డ్ నేను ఎప్పుడు చూడలేదని. ఇంకా చాలా చాలా కొత్తగా బాగుంది, బాగా చేశారు అని చెప్పేసి చాలా చాలా మంది కూడా అన్నారు. మా బంధుమిత్రులు అందరికీ కూడా కొన్ని రోజుల సమయం మా కోసం కేటాయించి మా పెళ్లికి వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మేము పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసి ప్రతి ప్రోగ్రామ్ లోని పార్టిసిపేట్ చేసి మమ్మల్ని దీవించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇప్పుడున్న కాలంలో ఇన్ని రోజులు మా కోసం మీరు మీ విలువైన సమయం కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంతకు మించి నేను ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు. ముందుగా మీరందరూ ఉండి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. రేపటి నుంచి ప్రతిరోజు ఇప్పుడున్న బిజీ బిజీ షెడ్యూల్స్ లో మన కోసం 1 అవర్ కేటాయించినా సరే మనకి నిజంగా చాలా గొప్ప. ఎందుకంటే కరెక్ట్ గా
ముహూర్తం టైం వచ్చి అక్షంతలు వేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మా పెళ్లికి వాళ్ళు ఎన్ని డేస్, ఎన్ని రోజులు అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు అందుకే అడిగా. అన్ని రోజులు మా కోసం కేటాయించిన అంటే మామూలు విషయం కాదు, నిజంగా జీవితాంతం కాదు కదా, మొత్తం మేము ఉన్నంత కాదు మీకు అయితే అలా గుర్తుండిపోతాం అనమాట. అన్ని అంటే షెడ్యూల్స్ మారినప్పటికీ కూడా ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది అనమాట. ఎక్కడ ఫెయిల్యూర్ అన్నది లేకుండా, అంటే పర్టికులర్ గా ఒక 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 సెలబ్రేషన్ పెట్టుకున్నాం అనుకోండి ఒక పార్ట్ లో, అది ఫెయిల్ అయ్యింది అన్నది లేకుండా ప్రతిదీ అనమాట. పెళ్లికి మేము టైమింగ్ షెడ్యూల్స్ అయితే చేసేసామే కానీ అది ప్రతి పెళ్లిలోనే జరిగేది. సో మేము పెట్టిన ప్రోగ్రామ్ అన్ని కూడా 100% అయితే సక్సెస్ అయ్యాము, సక్సెస్ చేశారనమాట మన వాళ్ళు అందరూ కలిసి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి, అంటే ఈ కామెంట్స్ నువ్వు చదవలేదు, నేను చదివినందుకు మొబైల్ నీ దగ్గర లేదు కదా, దీనికి ఎక్స్ప్లెయిన్ నేను ఇస్తాను. చాలా మంది మా పెళ్లికి మా సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ చాలా మంది ఏమడిగారంటే పెళ్లికి మమ్మల్ని పిలవరా, మేము కాకినాడే మేము వస్తాము, అలాగే పెళ్లికి పిలవండి మేము వస్తాము, అదే పెళ్లికి పిలవండి, తమ్ముడు పెళ్లికి పిలవండి, ముందు మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటామని. అయితే మేము దానికి ఒక సపరేట్ ప్లాన్ అనుకుంటున్నామండి, ఎందుకంటే పెళ్లికి మిమ్మల్ని పిలిచిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు, ఎందుకంటే మేమిద్దరం కూడా పెళ్లి పెట్టుల మీద ఉంటాము. సో బంధువుల్ని రిసీవ్ చేసుకుంటారు మన వ్యూ సబ్స్క్రైబర్స్ తెలియదు కదా, సో వాళ్ళకి సరైన మర్యాదలు జరగవు అని చెప్పే ఉద్దేశంతో అయితే మేము ముందే డేట్ అయితే చెప్పలేదు. మేము ఒక ప్లానింగ్ అనుకుంటున్నాము, పెళ్లి అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ సపరేట్ గా పిలిచే ప్లాన్ అయితే అనుకుంటున్నాము. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే 100% ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం అయితే ప్లాన్ చేస్తాము. దయచేసి పెళ్లికి పిలవలేదని ఎవరైతే ఏమీ అనుకోవద్దు. మీకు సరే మరొకసారి నాకు కొంచెం బంగారం బయటకు వచ్చేసేలా ఉంది, కోల్డ్ బాగా ఎక్కువ ఉందన్నమాట. రేపటి నుంచి ప్రతిరోజు మీకు ఉదయం 11 గంటలకి ప్రతిరోజు వీడియో అయితే వస్తుంది చూడండి, ఓకేనా? మాక్సిమం ఈ లోపు ఒక లైవ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను, లైవ్ లో మనం కలుసుకుంటాము. ఉంగరాలు రాంబాబు ఉంటాయి, ఉంటాయి కొన్ని రోజులు తర్వాత ఉంటాయి దాంట్లో. సరే ఓకే, ప్రస్తుతానికి ఇదనమాట మన మా ఇద్దరు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ వీడియో మేము చేసేది అనమాట. గుర్తుండిపోవాలి, దద్దరు వెళ్ళిపోవాలి లైక్లు కామెంట్లు. ఓకే, నా ఎవరు కొట్టి మళ్ళీ వీడియోలో మళ్ళీ చేసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, నీ నీడనై నిలిచి కాపాడుతాను.